గాజువాక జీవీఎంసీ 70వ వార్డు పెదగంట్యాడ గ్రామ ఆరాధ్య దేవత శ్రీ కుంచుమాంబ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం ప్రతి ప్రత్యేక పూజలో భాగంగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో అలంకరించి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఆలయ ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, శ్రీమతి విజయ కుమారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయ కుమారి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారు అంటే అది ఈ ప్రాంత ప్రజల గ్రామ ఆరాధ్య దేవత శ్రీ కుంచుమాంబ అమ్మవారి చల్లని దీవెనలని అన్నారు. కరోనా వంటి సమయంలో కూడా ఈ ప్రాంతంలో ప్రజలు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉన్నారు అంటే ఆ అమ్మవారి చల్లని చూపే అని, అమ్మవారిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారమని అన్నారు. అలాగే ఈ శ్రావణ మాసంలో 5 వారాలు కూడా వారానికి అవతార రూపాలు భక్తులకు దర్శనమిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ చక్ర నిలయాయ నమః. శ్రీ కుంచుమాంబ దేవతాభ్యో నమః. నిన్న అనగా తేదీ 9వ తారీఖు నుంచి ఈ శ్రావణ మాస ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈవేళ మంగళవారం, శ్రావణ మంగళవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ 5 మంగళవారాలు వచ్చాయి. ఈ 5 మంగళవారాలు కూడా అమ్మవారికి నేను తలపెట్టింది. అమ్మవారికి నా మనసుకు తోచింది ఈవేళ కాయగూరలు అంటే శాకాంబరి అవతారం, 2వ వారం గాజులు, కొన్ని స్త్రీలు గాజులు వేసి అమ్మవారికి అలంకరిస్తాం, 3వ వారం పళ్ళు, 4వ వారం పువ్వులు, 5వ వారం పిండి వంటలు. వీటితో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి సహస్రనామర్చన చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకొని 50 గ్రామ ప్రజలందరూ కూడా సుశుభ్రంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, దీర్ఘ సుమంగళీలుగా స్త్రీలందరూ కూడా చిరకాలం బతికాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాలు జరిపించే శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆ కుంచుమాంబ ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.